ఆక్రమణ చర్య నుంచి పంచాయతీ దొరువును కాపాడాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఇందుకూరుపేట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్యకు మండల యువ ఉషారానికి ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సీపీఎం నేతలు మాట్లాడారు. మండలంలోని నరసాపురం గ్రామానికి సంబంధించి పంచాయతీ దొరువు సర్వే నెంబర్ 163/1లో 1.11 సెంట్లు దొరువు ఆక్రమణకు గురైందని అన్నారు. నేడు కేవలం 32 సెంట్లు మాత్రమే ఉండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకుని దొరువును కాపాడాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సీపీఎం కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, లీగల్ అడ్వైజర్ శామ్రెడ్డి, డీవైఎఫ్ఐ నాయకులు చీమకుర్తి శ్రీనివాసులురెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. అని ఆయన ఆక్రమణకు గురి చేస్తున్నారు. ఈ మధ్య ఏమైందంటే 32 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకుపోయినప్పుడు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆపించారు. దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేసి ఆ ఎకరా 15 సెంట్లు న్యాయం చేయాలి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు రోడ్డు మీద నిలబడిపోతుంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది కలుగుతుంది. దీని మీద మీరు స్పందించాలని కావచ్చు నేను వచ్చాను. అది మా ఫిర్యాదు. ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే పంచాయతీ అయితే మేము చేయగలం. ఇది ఎండిఓ పరిధిలో వచ్చేది కాబట్టి ఆయనే స్పందించి చేయాలని చెప్పాడు. దానికోసం మీ దగ్గరికి వచ్చి చెప్పేదానికి వచ్చాం. ఇది మేము కంప్లైంట్గా రాసిమంటే రిజిస్టర్ చేస్తాం, లేకపోతే నోటీసులు కోసం పంపించమన్నా మేము నోటీసులు పంపిస్తాం. ప్రజలకు న్యాయం జరగాలి. ఇంకొక దొరువు కూడా ఉంది అక్కడ, మేము ఆక్రమించుకుంటే మీరేమన్నా అబ్జెక్షన్ చేస్తాం. నేను దానికే రెడీగా ఉంటాను. ఎందుకంటే ఒకరికొక రూల్ ఇంకొక రూల్ కాదు కాబట్టి మీరు దీనికన్నా స్పందించకపోతే ఆ దొరువును కూడా నేనే వచ్చి ఆక్రమిస్తాం. అప్పుడు అందరూ వస్తారు కదా అడిగేదానికి. ఎందుకు మీరు ఇష్యూస్ అయ్యి మీ పేరు నా పేరు కొత్తగా ఎట్టాడు డాక్యుమెంట్స్ లేకుండా ఎట్ట పుట్టి చూస్తున్నాను అని చెప్పి మా ఫిర్యాదు ఏంటంటే అది ఎకరా 11 సెంట్లు అది ఆక్రమణ గురి అయిన కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశారు. ఇప్పటి వరకు స్పందన పెట్టినా స్పందన లేదు. కాబట్టి మీరు స్పందించి న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. అది సింహాచార్యుల పేరుతో ఉంది. ఇప్పుడు కొత్తగా రీసర్వేలో ఇక డాక్యుమెంటేషన్ పుట్టించుకొని ఆక్రమణ గురి చేసి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా పక్కా కన్స్ట్రక్షన్ జరగదు. ఆ దొరువు ఇవన్నీ సార్కి తెలుసు తర్వాత ఆయన దృష్టికి తీసుకుపోయి ఆ ఎకరా 11 సెంట్లు స్టేటస్ కో మెయింటైన్ చేయాలనేది మా కోరిక. అది కూర్చున్న మట్టిని కూడా తీయించేస్తాం. తీయాలి. తీసి దొరువుని ఎట్టగా ఉందో ఆ ఎకరా 11 సెంట్లు దొరువుని దొరువుగా మెయింటైన్ చేయాలనేది మా కోరిక. లేకపోతే దీని మీద ఇంకా అజిటేషన్స్ మేము స్టార్ట్ చేస్తాం. దీంట్లో మా సెల్ఫిష్నెస్ ఏం లేదు. ప్రజాక్షేమం కోసమే ఈ బాట. దొరువు పూడ్చింది దాని వల్ల నేను రోడ్డు మీద 3 రోజులు ఆ వాటర్ మొత్తం దొరువు పోతుంది. పోయేదానికి లేదు. ఆ వాటర్ మొత్తం నా పోయేదానికి లేక ఎంత రోజు నేను రోడ్డు డ్యామేజ్ అవుతుంది కదా. కర్మకాండలన్నీ చేసుకుని కార్యక్రమం చేసుకుంటా ఉన్నాను. వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా అన్ని పూర్తి చేసుకుంటారు. ప్రజలకు వాళ్ళు కూడా ఇబ్బంది జరుగుతా ఉంది. వాళ్ళు కూడా ఇంతకు ముందు ఒకసారి మీడియా ద్వారా చెప్పారు, తెలియజేశారు. ఎవరికి తెలియకుండా దాన్ని రిజిస్ట్రేషన్ రీసర్వేలో ఇప్పించుకొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. ఇటీవల 10 రోజులు మిగతా రిజిస్ట్రేషన్ చెప్పారు.